స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా మన్యం గిరిజన ప్రాంత ప్రజల స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని, అధికారులు మారినా పాలకులు మారినా వారి జీవన ప్రమాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని సిపిఎం పార్టీ జిల్లా నేత డి వెంకన్న అన్నారు. గిరిజన సంఘం విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈరోజు దేశమంతటా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దిగ్విజయంగా ఈరోజు జెండా ఆవిష్కరణలు అనేటటువంటిది వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏజెన్సీలో ఆదివాసులు నివసిస్తున్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు సుదీర్ఘకాలం పాటు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరం. మరి ప్రధానంగా ఈరోజు షెడ్యూల్ 5వ షెడ్యూల్ ప్రాంతానికి ఆనుకున్నటువంటి నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని చెప్పేసి సుదీర్ఘకాలం పాటు పోరాటాలు చేస్తూ ఉండటం జరుగుతుంది. అయితే ఈ పోరాటం ఫలితంగా మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు టీఎస్సీ తీర్మానం అనేటటువంటి చేసి దాదాపు 112 గ్రామాలను చేర్చాలని చెప్పేసి అనుకోవటం జరిగింది. కానీ అనుకున్నది అనుకున్నట్టే ఉంది, కానీ ఈరోజు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రధానంగా ఎక్కువ గ్రామాల్లో ఈరోజు మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేక ఈరోజు గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్కి కూడా వెళ్ళి మెరుగైనటువంటి వైద్యాన్ని అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆదివాసులు ఉన్న పరిస్థితి ఉంది. మరి 75 సంవత్సరాల స్వతంత్రం అసలు ఆదివాసులకు ఏమి ఇచ్చిందని చెప్పేసి మేము వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము 19 టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియందేమి కాదు, కొత్త ఏమి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమక్షంలో ఇచ్చినటువంటి హామీల్ని కూడా ఈరోజు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు బాక్సైట్ జోలికి రాము మేము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి బాక్సెట్ జీవో 90ని రద్దు చేసి మళ్ళా కొత్త జీవోని 89ని తీసుకువచ్చి ఎందువల్ల మీరు ఇటువంటి నాటకాలు ఆడుతున్నారు, అక్కడక్కడ ఈరోజు మైనింగ్ క్వారీలు అనేటటువంటివి జరుగుతున్నాయి, ఇది వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రోడ్లు లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే సర్వే చేసి రోడ్లు అనేటటువంటి సదుపాయం కల్పించాలి. మళ్ళీ డోలి మూతలు అనేటటువంటిది గిరిజనులు మొయ్యకుండా ఆ భారం అనేటటువంటిది తగ్గించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మంచినీళ్లు తాగడానికి లేక అనేక గ్రామాలు, 100లాది గ్రామాలు గిరిజన ప్రాంతంలో ఈరోజు బురద నీళ్లు కానీ కలుషితమైనటువంటి నీళ్లు తాగి ఈరోజు అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే పసిపిల్లలు కూడా ఎక్కడికక్కడ మరణాలు అనేటటువంటిది పొందుతున్నారు, సరైనటువంటి వైద్యం అందక. ఇట్లాంటి విషయాలన్నిటి దానిపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి. దాంతోపాటు జీవో నెంబర్ 3ని రద్దు చేసి నేటికి 16 నెలలు గడుస్తున్నా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంట స్పందించేటటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు రోడ్డు సౌకర్యం కల్పించాలి, బ్రిడ్జిలు నిర్మించాలి, బ్రిడ్జిలు నిర్మించాలి, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, బ్రిడ్జిని నిర్మించాలి, ఎట్లా రోడ్డు సౌకర్యాలు కల్పించాలి, ఎట్లా రోడ్డు సౌకర్యం కల్పించాలి, ఎట్లా రోడ్డు సౌకర్యం కల్పించాలి, గిరిజనులకు రహదారు సౌకర్యం కల్పించాలి, గిరిజనులకు సౌకర్యాలు కల్పించాలి, బ్రిడ్జిలపై ఎట్లా పదాలు నిర్మించాలి, ఎట్లా బ్రిడ్జిలు నిర్మించాలి, రామలపాలెం బుచ్చంపాలెం గేట్లపై బ్రిడ్జిలు నిర్మించాలి, బుచ్చంపాలెం గ్రామ గిరిజనులకు రహదారు సౌకర్యం కల్పించాలి, బుచ్చంపాలెం గ్రామ గిరిజనులకు రహదారు సౌకర్యం కల్పించాలి, రామలపాలెం గేట్లపై ఎట్లా బ్రిడ్జి నిర్మించాలి, రోడ్డు నిర్మాణం చెయ్యాలి, రోడ్డు నిర్మాణం చెయ్యాలి, రోడ్డు నిర్మాణం చెయ్యాలి.